వినకూడని శబ్దం లాగా ఉంటుందండి అందరికీ డయాలసిస్ అనేది ఎందుకు అలా అంటే అందరు చెప్పేది ఏంటంటే అపోహ ఇదంతా నాలెడ్జ్ అంటే అవగాహన లేకపోవడం వల్ల ఒక్కసారి డయాలసిస్ చేసుకుంటే మనిషి పర్మనెంట్గా డయాలసిస్ చేసుకోవాల్సి వస్తుంది ఒక్కసారి ఒక్కసారి డయాలసిస్ మీదకి వెళ్తే ఇంకా లాంగ్ డయాలసిస్ చేసుకోవాల్సి వస్తుంది ఒక అపోహ అయితే ఉందండి కిడ్నీస్లో రెండు రకాల డ్యామేజెస్ ఉంటాయండి టెంపరీ డ్యామేజ్ పర్మనెంట్ డ్యామేజ్ అండి టెంపరీ డ్యామేజ్ నేను చెప్పినట్టు కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల డెంగ్యూ అయితే మలేరియా అయితే లోపల ఏ రకమైన ఇన్ఫెక్షన్ ఉంది అలాంటి వాళ్ళలో టెంపరీ డ్యామేజ్ జరుగుతుందండి కిడ్నీస్ ఆ టెంపరీ డ్యామేజ్ సివియర్గా ఉన్నప్పుడు వీళ్ళకి డయాలసిస్ అవసరం పడుతుందండి ఈ డయాలసిస్ కొంతమంది టూ డయాలసిస్ కొంతమంది వన్ డయాలసిస్ కొంతమంది ఫైవ్ డయాలసిస్ కొంతమంది డయాలసిస్ టెన్ డయాలసిస్లో రికవర్ అయిపోతారు దిస్ పార్ట్ ఆఫ్ ద అంటే ఈ టెంపరీ డ్యామేజ్ అనేది ఖచ్చితంగా డయాలసిస్ అవసరం పడ్డా వాళ్ళు రికవరీ అయిపోయి మళ్ళీ డయాలసిస్ ఫ్రీ అయిపోతారండి ఇంకో రకమైన డ్యామేజ్ నేను ఇందాక చెప్పినట్టు పర్మనెంట్ డ్యామేజ్ అండి ఇంకో కోవా ఉంది ఏదైతే ఎవరికైతే బీపీ ఉంది షుగర్ ఉంది స్మోకింగ్ చేస్తారు ఫ్యామిలీ హిస్టైఫ్ కిడ్నీ డిసీజ్ ఉంది అంటే ఇంట్లో ఎవరికన్నా కిడ్నీ జబ్బులు ఉన్నాయి ఇలాంటి వాళ్ళకి స్లోగా కిడ్నీ డ్యామేజ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వీళ్ళు డయాలసిస్ స్టేజ్కి వస్తుందండి వీళ్ళకి మాత్రం ఖచ్చితంగా డయాలసిస్ అనేది మనం లైఫ్లాంగ్ అవసరం పడే అవకాశం ఉంటుందండి అంటే పదిహేడు సార్లు చేస్తే ఏమవుతుందా సార్లు చేయొచ్చా వంద సార్లు చేయొచ్చా అండి అలా కాదండి పేషెంట్ కండిషన్ బట్టి పర్మనెంట్ డ్యామేజ్ ఎవరికైతే కిడ్నీస్ ఎవరికైతే పర్మనెంట్ డ్యామేజ్ జరుగుతుందో వాళ్ళకి లైఫ్ లాంగ్ డయాలసిస్ అవసరం పడుతుందండి వారానికి రెండు నుంచి మూడు సార్లు పేషెంట్ కండిషన్ బట్టి మేము అడ్వైజ్ చేస్తామండి మా దగ్గర ఇక్కడ కొంతమంది పేషెంట్స్ ఉన్నారు పది సంవత్సరాల నుంచి డయాలసిస్ చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు అంటే వారంలో రెండు రెండు సార్లు చొప్పున వేసుకున్న నెలలో ఎయిట్ టైమ్స్ చేసుకున్న టూ ఇంటు ఎయిట్ సో ఆల్మోస్ట్ నెల సంవత్సరానికి మనకు ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ డయాలసిస్ చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారండి సో అలా పది సంవత్సరాలు చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారండి సో డయాలసిస్ అనేది లిమిట్ లేదండి డయాలసిస్ చేసుకుంటే మనకి ఏదో జరిగిపోతుంది మనకు తొందరగా చనిపోయే అవకాశం ఉంటుంది అట్లాంటి అపోహ పెట్టుకోవాల్సిన అవసరం లేదండి డయాలసిస్ ఎప్పుడు చేస్తామంటే పేషెంట్ కిడ్నీలు సరిగా పనిచేయట్లేదు ఇక మనం కిడ్నీస్ చేయటానికి ఏమీ లేదు పర్మనెంట్ డ్యామేజ్ అయిపోయినాయి అన్నప్పుడే మేము నెఫ్రాలజిస్ట్ అనేవాళ్ళు మేము పేషెంట్కి డయాలసిస్ అనేది అడ్వైజ్ చేస్తామండి సో ఇన్ని రకం ఇన్నిసార్లు చేసుకుంటే కొంతమంది అడుగుతూ ఉంటారు మమ్మల్ని సార్ ఒక పది సార్లు చేసుకుంటే డయాలసిస్ చేసుకుంటే కిడ్నీస్ రికవర్ అవుతాయా అలాంటిది ఏమీ ఉండదండి ఒకసారి పేషెంట్ పర్మనెంట్ డ్యామేజ్ అయింది అంటే అప్పుడు డయాలసిస్ అనేది ఇంకా లాంగ్ చేసుకోవాల్సి వస్తుంది లేదంటే ఇక మనం కిడ్నీ మార్పిడి గురించి ఆలోచించుకోవాల్సి వస్తుంది కానీ డయాలసిస్ చేసుకోవడం వల్ల మనకు ఎటువంటి నష్టం జరగదండి అది మనల్ని కాపాడడానికే మేము అడ్వైజ్ చేస్తాం పేషెంట్స్కి